ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపుష్ప నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను. 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని అనుకూలమైన ఫలితాలుంటే కొన్ని ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో ఉన్న గురువు వల్ల డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఆకస్మికమైనటువంటి డబ్బులు ఖర్చు అయ్యే యోగం గోచరిస్తుంది. అదేవిధంగా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు, ప్రజా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు వారం చివరిలో బాగున్నాయి. అదేవిధంగా వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లోనూ ఇతరత్ర విషయాల్లోనూ అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తగిన జాగ్రత్త వహించండి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఒక స్థాయికి చేరుకొని మీ మీద విమర్శలు చేయటం మీ మానసికమైనటువంటి వ్యధకి, వేదనకి కారణమవుతుంది. సమాజంలో ఇలాంటి వ్యక్తులే ఉంటారు. ఏరు దాటిన దాకా ఏటి మళ్ళన్నా, ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్నా అని. అందుకని ఇలాంటి వాడికి పెద్దగా ప్రతిస్పందించకుండా మీ యొక్క బాగోగులు గురించి, మీ కుటుంబ అభివృద్ధి గురించి, మీ ఆర్థిక అభివృద్ధి గురించి, వృత్తి ఉద్యోగాల గురించి, మీ సొంత వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వీళ్ళే లోకంగా, వీళ్ళే జయంగా పెట్టుకొని మనం కష్టపడాలనేటువంటి ఒక భావనకి, ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. అదే కోణంలో సామాజిక సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ఇతరత్ర రక్తదానాల వంటి కార్యక్రమాలు, యూనియన్ కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడాను చురుగ్గా పాల్గొనాలని నిశ్చయించుకుంటారు. ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని మన తప్పు ఎక్కడా లేదు, మనం చేస్తుంది కరెక్టు అని భావించినప్పుడే మీరు ఆ కార్యక్రమంలోకి వెళ్ళగలుగుతారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కొంత దిగులు ఉంటుంది, వాళ్ళ పవిత్ర పట్ల బాధ ఉంటుంది. పెళ్లి చేసినటువంటి ఆడపిల్ల కాపురంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటికి వచ్చినటువంటి కోడలు ఇబ్బంది పెట్టే వైఖరి, మాటిపాటికి పుట్టింటికి వెళ్ళే వైఖరి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. వీటన్నిటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలనేటువంటి ఊహతోటి, జయంతోటి ఉంటారు. ఏదైనా విషయాలన్నీ కూడాను రహస్యంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచనగా మీకు మీరుగా భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం,
చెప్పదగినటువంటి సూచన.